ఇప్పుడైతే ఆకాష్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు, ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాటతో గీడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా యాస్? లేదు, ఎక్కువ డాక్టర్లు యాక్టర్లు దగ్గర దగ్గర ఉంటారు అంటే చదువుకొని భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా? డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు డాక్టర్ డాక్టర్. ఇదేంటిది, సత్తి డిక్షనరీ? డిక్షనరీ మన సఫరేట్ డిక్షనరీ. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. అదే డిస్టర్బ్ అవుతున్నా. థాంక్ గాడ్ వచ్చారు సార్. మీరు ఇంతకన్నా చూతుకారేస్తున్నాడా? ఎండగట్టలేదంటే మీరు అనగానే ఫూలు ఫన్లు గుర్తుకొస్తాయి. ఎక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తా. డైరెక్టర్ అంటేనే పెద్దోళ్ళు కదా సార్. మీరు 100 సినిమాల మీదనే రీసీరు, ఇంకా 100 సినిమాలు అంటే తక్కువ వచ్చాడు నా సార్. ఒకటి తీయనికే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎంత తిఫల పడుతున్నాడు. ఒక సినిమా తీయనికే మీతో ఎట్లా ఇచ్చిండి అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాయిలెటెడ్ కదా సార్. అంత ఉండేపటికే జర తక్కువలో అవుతుంది అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటది కదా సార్ ఆయన మీద. నాకేంటంటే నువ్వు చెప్పావు కదా 100 సినిమాలు తీసి 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 నీలాంటి వాడతో విసిగి వేసారి. అంటే వాళ్ళు వాళ్ళు విసిగి వేసారు ఎప్పుడు ఈ నేనా అని అప్పటి నుంచి ఇక మొదలు పెట్టారన్నమాట. కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరిని కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా. దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి 23 ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు కనుక కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా. అందుకు ముందు రెడీగా ఉంటానమాట. సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా సినిమాలుగానే ఉంటుంది. కథలో చెప్పుకోవచ్చు, మ్యూజిక్ చేపించవచ్చు, వినోద్తో పాడించవచ్చు, ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు. అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట. సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతినివాసం అని ఈటీవీలో వచ్చింది. దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట ఆర్కే టెలిషో దాని పేరు. దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయలేదు. ఇప్పుడు ఆర్కే టెలిషో మీద సినిమా తీయాలి, నేను ప్రొడ్యూస్ చేయాలి, డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ ఏదో బాగా చేస్తున్నాడు కెమెరామ్యాన్ ఎవరు కనుక్కుంటే కెమెరామ్యాన్ అతనే డైరెక్టర్ అతనేనంట. చూసి నాకు బాగా నచ్చింది, నచ్చి పిలిచాను, కథ చెప్పాడు. ఇక్కడ కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేనే మాట్లాడతాను, విసుగుపడతాను దానికి. లేదు, సజ్బెక్ట్ ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడదు సార్. సబ్జెక్ట్ సజ్బెక్ట్ సజ్జు పెట్టారు సజ్బెక్ట్. కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది, ఇది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు. ఆ కథ వినగానే కొత్త వాళ్ళైతేనే ఇది బాగుంటుంది. నాకు కూడా అతనిలాగే ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా ఆలోచిస్తారా? ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు అంటే సో కొత్త వాళ్ళతోనే చేయాలని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను. ఈ అబ్బాయి ఎవరు అని తర్వాత కనిపెట్టాను. ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు. అమ్మని చూసి చేయలేదా కొడుకు? కొడుకుని చూసి అమ్మకి అవకాశం. అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం. నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కూతురులో అద్భుతమైన పాటలు పాడింది. ఎంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు తెలియదు, పాట పొడుగ్గా పాడటం కానీ. సో ఇతను పెట్టాం. ఈ అమ్మాయి నీకు ఎట్లా అనిపిస్తుంది? యూత్ చెప్పక అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్, మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు. పాప అసలు మేకప్ లేదండి. సరే పోలే అన్నారు సపోర్ట్ చేసి. ఈ అమ్మాయి నాకు అంతకుముందు పరిచయం కాలేజీలో కదమ్మా. పోయినసారి శ్రీలీలలో కమ్మ వచ్చింది కదా. అవును సార్, మీరు పరిచయం చేశారు కదా. అన్ని దొంగచాటు అన్ని కనిపెడుతున్నావు. ప్రారంభం మీతో అయితే బోనియ మంచిది. మేము గంగోత్రిని కూడా చూసినాము కదా సార్. అవును, అందులో పాటలు అందులో సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్. మురిసిపోయినా చాలా. అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది.
ఆకాష్. ఈ అమ్మాయి కథ ఏంటంటే, శ్రీదేవితో పాటు రోషన్ అని చేశాడు కదా, 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్తో తీశారు, 25 ఏళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు. రోషన్ కి అప్పుడు శ్రీలేఖను పెట్టలేదు ప్రాక్టీస్ కోసం అని. ఈ అమ్మాయి స్టేజ్ లో మంచి ఆర్టిస్ట్, గౌరీ నా దగ్గర ఉండేది, ఆ పిక్చర్ డైరెక్టర్ కూడా, భావనని తీసుకొచ్చింది, ఎంత బాగా చేసిందో. మీరు నన్ను చూస్తే నాకు ఒక పాట యాదకొస్తుంది మేడం, ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా, అదే అందంగా లేనా అసలేం బాలేనా అంటాని నాకు నేనే నాకు నమ్మకం వస్తుంది. ఇంత మంచిగా పాట వాడింది కదా, నన్ను చూస్తే వాడుతుందేమని ఒకసారి వాడతారా మేడం? ఆయన చూసి అందంగా లేనా అసలేం బాలేనా నా గురించి కలిసి అంటే నా గురించి వాడు మేడం, అది నేను వాడితే ఎట్లుంటుందో మీరు వాడాలని. అందంగా లేవా అని పాడు, అందంగా లేవు అసలే బాలేవు. ఈ పాట మీకు డెడికేట్ చేయాలి. డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్, శ్రద్ధాంజలి కాదు. శ్రద్ధాంజలికి అందంగా లేనా పడుతుంది, డెడికేట్ అంటే ఇదే. అది నెత్తి మీద పడితే శ్రద్ధాంజలి. నిజంగా ఫూలే సార్ ఇవి, థ్యాంక్స్. అందంగా లేనా అసలే బాలేనా నీడు చూడు కాననా అలుసైపోయానా అసలే నీ కానా వేషాలు చాలే పొమ్మనా. సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది, కొట్టింది కొట్టింది. ఇది సిటి ఆసనం అంటారు దీన్ని. అయితే మేడం ఆ పాటలకు పోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లుంటానో మేడం కూడా ట్యూనింగ్ చేసిందంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాట ఇన్నది. సార్ ఇప్పుడు మీరు మొన్న ఫెండ్లీ సందర్లో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్, ఇందులో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్? అంటే తిట్టారు అందరూ. ఎవరు సార్ వేస్తే మెయిన్ రోల్ అయ్యారు కానీ అది లెక్క. అంటే కొడుకుకి ఇచ్చారు కానీ అమ్మకేమి ఇచ్చారు? ఇందులో సినిమా చూస్తారు కదా ఊరినే ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతా జర గట్లనే సార్, ఏదో సోషల్ మీడియాలో చూసి లోకల్లో టాయిలెట్ ఏమున్నది ఆడేమున్నది చూస్తుంటా. టాయిలెట్ ఏంటండి? టాయిలెట్ అండి, టాయిలెట్ లోకల్ టాయిలెట్ జర ఎక్కువ చూడ సార్, నేను సినిమాలు ఏమనుకో కానీ మాది చూడండి. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు బుగ్గలు ఏది ఫటాక ఇందులో ఇప్పుడు కొడుకు సినిమాలో ఈడు గొంతు ఉండుంటుందా లేదా? ఉంటుందనే నమ్ముతున్నా సార్ నేను, ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లలు ఎవరు పిల్లలు డెవలప్మెంట్ అంటే కాకి పిల్ల కాకి ముద్ద అని లేవు, హంస పిల్ల హంసకే ముద్ద అని. మరి కాకి అనలేము కదా మేడం అన్నారు, సరస్వతి ఉన్నోళ్ళని కూడా అట్లా అనటం తప్ప అయిపోతుంది. ఇక్కడ లక్ష్మీ దేవత, అక్కడ సరస్వతి, పిల్లగాడు నాట్యం ఆడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ జిమ్ బాడీ పెంచిండు కదా, ఎప్పుడు అనలేదా మేడం మీరు? ఏమి రా నువ్వు పాటలు నేర్చుకోమంటే ఏం రా, మరి పాడతలేడు ఇప్పటిదాకా అడిగితే సిగ్గు కొంచెం చాలా. మీరు ఇందాక టాయిలెట్ అన్నారు కదా టాలెంట్ ని, టాయిలెట్ లో మాత్రమే పాడతాడు. హీరోలకు ఫ్యాన్లు ఉంటారు, హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు, కానీ డైరెక్టర్ల ఫ్యాన్లు కూడా అంటే మీకా నుంచే చాలుంది సార్. అది మేము చూసిన విశ్వనాథ్ గారు కానీ అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది, మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్. ఇలా అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టిరు అంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు. అంటే చిన్నగా నవ్వుకొని కంటాం సార్, ఫూలు ఫండ్లు అని కానీ చాలా మీనింగ్ ఫుల్ అనే ఉంటాయి, ఎప్పుడు కూడా ఏ తీసుకు దాటలే. మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా జాతికి ఏమన్నా ఇవ్వాలనుకుంటాం కదా. సైంటిస్టులు అందరూ ఒకడు బల్బు కనిపెట్టాడు, ఒక కారు కనిపెట్టాడు, న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు, నేనేం కనిపెట్టాను అంటే అది ఎక్కడ పడాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం, కామెడీ అంటే బాగా ఇష్టం, చాలా నిజంగా అనుకుంటున్నా ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఒకరోజు అయినా మనం పిలవాలని. నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి ఇవాళ 10 మంది 100 మంది 100,000 మంది 1,00,000,000 నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే. నా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి
ఇంట్లో గొడవ ఉన్న అవతరాలు అడ్డం పెట్టినా కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు అడ్డం పెడతా ఉంటారు కదా, అవన్నీ తట్టుకుని ఎలా తన కోసం కాకుండా ఊరు కోసం ఎలా చేశాడు అనేదే ఈ కథ. అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అబ్బాయి బాగా చేశాడు, మంచి భవిష్యత్తు ఉంది, ఆ అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది, నేను సావిత్రి గారి లాగా చేసామమ్మా అని చెప్పాను. అబ్బాయి కూడా నేను ఆర్కెటిల్ షో రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను, మళ్ళీ ఇతనికి ఛాన్స్ ఇచ్చాను. థ్యాంక్స్ సార్, ఇంత సమయం ఇచ్చిండ్రు, మీరు ఎంతో మందిని చూసిర్రు, ఎన్నో సినిమాలు తీసిర్రు, మేము కూడా మతి పెట్టుకునేటట్టు ఉంటామని. బ్లెస్సింగ్ సార్, థ్యాంక్ యూ.